కలిగిరి మండలంలో విస్తారంగా ఎడతెరప లేకుండా గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షానికి కలిగిరి కొండాపురం రహదారిపై వాగు ఉప్పొంగడంతో వాహనదారులు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్ఆర్ న్యూస్లో వేసిన కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం, కలిగిరి పంచాయతీ సెక్రటరీ మరియు విఆర్ఓల ఆధ్వర్యంలో జేసీపీ సహాయంతో పూడికి తీతను తీసి అటు ప్రయాణికులకు గ్రామంలోనికి నీళ్లు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదే కాకుండా పంచాయతీలోని అన్ని దగ్గర చర్యలు చేపడుతున్నామని పంచాయతీ సెక్రటరీ మధు తెలియజేశారు. వీరితో పాటు పంచాయతీ సెక్రటరీ అశోకు, వార్డు నంబర్ ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు. పోలేదు తిన్న బండి అడిగి తగిలితే కన్నా అందితే కన్నా లాగిచ్చేస్తారు. పచ్చది పడింది కదా, అదే గత 3 రోజులుగా భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో కలిగిరి గ్రామ పంచాయతీలో ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఒక్కొక్కటి స్థానిక రెవెన్యూ సిబ్బంది, మా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మా పాలకవర్గము, అదేవిధంగా మా వార్డు మెంబర్లు అందరం కలిసి అన్నింటిని పరిశీలిస్తూ ముందస్తు ప్రాధాన్యత భాగంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు వెంకటపాలెము ఎస్సీ కాలనీలో నీరు రాకుండా జేసీబీ సహాయంతో ఆ చెరువు నీళ్లు ఎస్సీ కాలనీ మీద రాకుండా సపరేట్గా సైడ్ కచ్చా డ్రైన్ తీసి ఆ నీరు మళ్లింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగా లోతట్టు ప్రాంతం అవడం వలన స్థానిక మా వార్డు మెంబర్ యొక్క సమక్షంలో ఆ నీరు బయటకు వెళ్లే విధంగా ఇంకెటువంటి మార్గం లేక మోటార్ల సహాయంతో నీరుని పంపింగ్ బయటకు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద సమస్య ఇక్కడ మనకి కలిగిరి, అదేవిధంగా కొండాపురం మెయిన్ రోడ్లో ప్రతి సంవత్సరం ఈ సమస్య ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల చెరువులని నినడం, అతి భారీ వర్షాలు కూడా శాతరేషన్ పాయింట్ దాటి పడడం వలన పక్కనున్న పంట పొలాలు అన్నీ నిండిపోయి చెరువులు నిండిపోయి ఇక్కడ నీరు నిలబడిపోవడం వలన ఇక ఊరి మీదకి నీరు అనేది పోయే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల నేపథ్యంలో ప్రతిసారి మేము ఇక్కడ
జేసీబీ సహాయంతో ఈ పడమర వైపున కాలువలు తవ్వించి నీరు పంపే మార్గం చేస్తాము. ప్రతిసారి ఈ స్కీమ్ ద్వారా పంపించడమే జరుగుతుంది. దీనివల్ల పంచాయతీకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. పోయినసారి కూడా ఇదే కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా మా పాలకవర్గం అదేవిధంగా పంచాయతీ వాడి యొక్క ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఇక్కడ ఈ జేసీబీ సహాయంతో ముఖ్యమంత్రిగా చేయకపోతే ఘోరమైన సమస్య అనేది ట్రాన్స్పోర్ట్ సమస్య అనేది ఏర్పడుతున్న నేపథ్యంలో ఈరోజు స్థానిక బీఆర్ఓ ప్రసిద్ధరావు గారు వారి యొక్క సమక్షంలో మా వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు ఈ జేసీబీ సహాయంతో ఈ నీరు మళ్లీ చర్యని చేస్తున్నాం. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు లేకుండా మా కలిగి గ్రామ పంచాయతీకి ఉంటుంది. అదేవిధంగా మా గ్రామ ప్రజలకి నా తరఫున ముందు అప్పీల్ చేయడం ఏంటంటే దయచేసి నీళ్లు పడుతున్నాయి, దయచేసి ప్రజలు నియమం పాటించి వర్షాలు భారీగా పడుతున్నాయి కాబట్టి ఏదైనా ఉంటే మా వాలంటీర్ల దృష్టికి సచివాలయం చెప్పి తీసుకొస్తే మా ప్రాధాన్యతలో భాగంగా ప్రతి ఒక్క విషయాన్ని మా పాలకోసం చర్చించి మేము చేస్తూ పోతామని మా గౌరవ ప్రజలకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.